మోకరించి ప్రార్థన చేసుకోండిరా. ముట్టిపోడా, ఓ ఇడు తమిళుడట్టుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. వీళ్ళు ముగ్గురు ప్రభువా ప్రభువా అని ఏడుస్తున్నారు. ఇక్కడ నువ్వు మోకరించు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకు ఒక దర్శనం వస్తుంది వీళ్ళ ముగ్గురు గురించి. వీళ్ళు ముగ్గురు స్త్రీలు, అమ్మలు. ఈ అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఈయనకు ఒక దర్శనం వస్తుంది. ఏం దర్శనం అంటే, యేసు ప్రభు వారు ఇలా వచ్చినట్టు చూడరా. అన్నట్టు చూశాడు. నెక్స్ట్ ఇలా అన్నాడు అంతే. వీడు మొహం చూడలేదు, వీడితో పలకరించలేదు, వెళ్ళిపోయాడు ప్రభు. ఇప్పుడు ఈ అయ్యగారు ఏమనుకుంటాడంటే, ఆ అమ్మాయి మామూలు భక్తురాలు కాదు, దేవుడు తట్టాడు పలకరించాడు ఇలా అన్నాడు. పర్వాలేదట్టుంది, కొంచెం మోజరిది పర్వాలా. ఎందుకంటే ఇలా అన్నాడు, ఈ పనికి మాలింది, దీని ముఖం కూడా చూడలేదు, వెళ్ళిపోయాడేంటి అని అంటే ప్రభు ఇడిదిరిగొచ్చి ఇలా అన్నాడట, ప్రభువా నీ ఆలోచన రాంగు నాయన అన్నాడు. ఏంటి ప్రభువా, ఈ అమ్మాయి ఉందే, నేను భుజం తట్టి మాట్లాడకపోతే నా ముఖం కూడా చూడదు. వచ్చేవారు నుంచి రా చర్చికి. అందుకని నేను ఎప్పటికప్పుడే ఎలా అంటుండాలి, తట్టుతుండాలి, తోడున్నానని చెప్తుండాలి. ఏముంది చూశారు, ఊరికి అప్పుడప్పుడు కనిపించి ఇలా అంటే నన్ను వెంబడిస్తుంది. ఏముందే, నేను పలకరించినా పలకరించకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా చచ్చిపోయినా నన్ను విడిచిపెట్టదు అన్నాడట. ఎవరు గొప్పల ముగ్గురులో, అమ్మా దేవుడు మాట్లాడకపోయినా దర్శనం ఇవ్వకపోయినా కలవ్వకపోయినా ఈమె ధైర్యం ఏమిటంటే, దేవుడు మాకు తోడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు ఒకసారి. అరే వెళ్ళండి రా, మంచిదిరా. హల్లెలూయా.